హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ ఈరోజు మనం క్లాస్లో మరొక కరెంట్ అఫేర్ రిలేటెడ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ మనం నేర్చుకుందాం ఈరోజు కరెంట్ అఫేర్ రిలేటెడ్ ఉన్నటువంటి అండమాన్ నికోబారుదీలో జరిగినటువంటి మధ్య సెంటనెలిస్ ఐలాండ్స్ బేసెస్కి ఉన్నటువంటి అండమాన్ నికోబారదీ నుంచి ఫెరిఫెరల్గా క్వశ్చన్స్ ఎలా రాబోతున్నాయి మనం చూద్దాం సో మనకి అందరికీ తెలిసిన విషయం కొంతమంది దీన్ని అంటే ఒక ఇన్స్పిరేషనల్గా తీసుకున్నారు కొంతమంది దీన్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూస్తున్నారు సో వాస్తవాలు ఏంటో దీన్ని మనం చూద్దాం ఇక మనకి అమెరికాకు దేశానికి చెందినటువంటి జాన్ ఎల్లెన్ అనే ఒక ఆయన నాడు మనకి ఒక ట్వంటీ సెవెన్ ఇయర్స్ యంగ్ వన్ అనమాట చాలా యూత్ క్యాండెట్ జాన్ ఎల్లెన్ అనేటువంటి ఒక అమెరికాకు చెందినటువంటి ఒక మిషనరీ అనమాట మిషనరీస్ అంటే మనకు తెలుసు మనకి భారతదేశానికి మొదటిసారిగా మిషనరీస్ ఏ చట్టం ప్రకారం వచ్చారంటే పద్దెనిమిది వందల పదమూడు చట్టం ప్రకారం వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ పద్దెనిమిది వందల పదమూడు చట్టంలో నుంచి మొదటిసారిగా చార్టర్డ్ చట్టాలు అంటాం దీన్ని ఈ చట్టంలో నుంచి మొదటిసారిగా మిషనరీస్ వస్తారు సో ఈ మిషనరీస్ టైంలోనే మనకి ఈ టైంలోనే వన్ ల్యాక్ రూపీస్ బడ్జెట్ని మనం కేటాయిస్తూ ఉంటాం చెప్పుకున్నాం సో వీళ్ళు వచ్చిన తర్వాత నుంచి కొంత క్రైస్తవ మతం అనేది ఇక్కడ నుంచే మిషనరీస్ రావటం వల్ల కొంచెం క్రిస్టియానిటీ మనకి టార్గెట్ అని అంటే క్రిస్టియానిటీ డెవలప్ అవటం అనేది చూస్తూ ఉంటాం ఇమీడియట్గా డెవలప్ చేయలేదు వాళ్ళు ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రాబ్లమ్స్ ఉన్నాయి విద్య పైన తర్వాత హెల్త్ పైన హెల్త్కి సంబంధించిన అంశాలన్నీ క్యూరి చేసుకుంటూ చిన్న చిన్నగా వాళ్ళకి దేవుని గురించినటువంటి స్వార్థ చెప్పడం అనేది వీళ్ళు చేసేటువంటి ప్రైమరీ పర్పస్ అనమాట సో అందులో భాగంగా ఇతనికి ఇచ్చినటువంటి ఆయన వీలునామా అంటే ఆయన చనిపోయినప్పుడు చనిపోకముందు అమెరికా నుంచి వస్తూ ఉన్నప్పుడు రాసిన లెటర్లో కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఎవరైతే అండమాన్ నికోబార్ దీవిలో ఉన్నారో ఈ జాతి ప్రజలు సెంటనెల్లీస్ అంట సెంటినీస్ అంట సెంటనెల్లీస్ ఈ సెంటనెల్లీస్ జాతి వారికి స్వార్త చెప్పాలని చెప్పేసి దేవుడు నాకు భారం ఇచ్చాడు నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఒకవేళ చనిపోయినా సరే దేవుడా నన్ను క్షమించు అనేటువంటి విధానంతో మనకి ఒక లెటర్ కూడా మనకి దొరికింది సో దీని బేసెస్కి అని ఆయన ఎవరు అంటే మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చెందినటువంటి ఒక ట్వంటీ సెవెన్ ఇయర్స్ యంగ్ ఓల్డ్ అన్ యంగ్ క్యాండిడేట్ సో ఈయన వచ్చి భారతదేశానికి అండమాన్ ప్రాంతాలను మనకి విజిట్ చేస్తాడు సో మనకు తెలిసింది మనకి నవంబర్ సిక్స్టీన్త్న ఈ సెంటెనెల్స్ తెగ వాళ్ళు ఈయన్ని బాణాలతో చంపుతారు అయితే ఏంటి ఈ తెగ ఎందుకు బాణాలు చంపుతూ ఉన్నారు మరి ఈ ప్రాంతాన్ని మెటీరియల్ తీసుకెళ్ళి చదువుతూ ఉంటాము అది మర్చిపోతూ ఉంటాం అలా కాకుండా ఇలా ప్రిపేర్ అయితే మనం తప్పనిసరిగా జాబ్ అనేది మనం పొందగలుగుతాం థ్యాంక్ యూ సంబంధించి ప్రభుత్వము అలాంటి ఇది కొంచెం అంటే ఎక్కువగా మనుషుల్ని నరమ అంటే వాళ్ళు ఏంటంటే ఈ తెగ యొక్క ప్రత్యేకత ఏంటంటే వేరే జాతి ప్రజలను తమ దగ్గరికి రానివ్వరు ఒకవేళ వచ్చినట్లయితే చంపేస్తారు అది వాళ్ళ యొక్క ప్రత్యేకమైన తెగ అనమాట సో ఈ ఈ తెగలు మనం చూస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చేసిందంటే రెండు జీవులని పాస్ చేసింది ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏ ప్రాంతానికి వెళ్ళొద్దు అని చెప్పేసి రెండు జీవోలు పాస్ చేసింది ఒకటి ఎవరికంటే డొమెస్టిక్ అంటే మన నేషనలిస్టులకు సంబంధించి మన భారతదేశానికి సంబంధించింది రెండవది వచ్చరికి ఫారినర్కి సంబంధించి జాగ్రత్త మనకి ఇక్కడ నుంచి మనకి గ్రూప్ వన్ లాంటి ఎగ్జామ్స్లు ఇక్కడ నుంచి మనకి వస్తూ ఉంటాయి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈరోజు నేషనలిస్టులకి అంటే ఇండోజీనియస్ అంటారు మనం భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు విదేశీయులకు సంబంధించినటువంటి రెండు జీవులను మనకి జారీ చేసింది నెంబర్ వన్ ఏమంటామంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అండమాన్ నికోబార్ దీవులు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎబోరోజినల్ ట్రైబ్స్ అంటారనమాట ప్రొటెక్షన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎబో ఎబోరిజినల్ అంట ఎబోరిజినల్ ట్రైబ్ అంటారు ఎబోరిజినల్ ట్రైబ్స్ అంటే ఆదిమ త్యాగలు అంట ఎబోరిజినల్ ఒరిజినల్ ఎబోరిజినల్ అంట ఆదిమ త్యాగ ఈ ఆదిమ తెగలకు సంబంధించి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ప్రభుత్వం చట్టం చేసింది ఏది మన భారతీయులకు సంబంధించి ఏం చట్టం చేసిందని దీన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ ఏదైతే అండమాన్ నికోబార్ ప్రాంతం ముందు వాళ్ళు ఏం డిక్లేర్ చేశారంటే దిస్ ఈజ్ ద రిజర్వ్డ్ ఏరియాగా డిక్లేర్ చేశారు ఇంకేం చెప్పారంటే ఇది మేము ప్రొహిబిట్ చేస్తున్నాము ఎంటరెన్స్ అనేది ఎంట్రీ అనేది ఉండలేదు అని చెప్పేసి ప్రొహిబిట్ చేశారు ఎవరెవరికి ప్రోహిబిట్ చేశారంటే ఎవరైనా సరే ఫిల్మ్స్ తీసుకోవాలన్నా అంటే సినిమాలు తీసుకోవాలన్నా ఫోటోలు తీసుకోవాలన్నా లేకుంటే టూరిజంగా రావాలన్నా అనేది ఇక్కడ కుదరదు అని చెప్పేసి ప్రభుత్వం ఒక నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో అండమాన్ నికోబార్ది లైన్ ఆఫ్ టన్ ఎబోరిజినల్ ట్రైబ్స్ అని చెప్పేసి ఒక జీవోని పాస్ చేసింది దీని ప్రకారం ఎందుకంటే ఇక్కడికి వెళ్తే వాళ్ళు చంపుతారు అనేది ముందుగానే ప్రభుత్వం చెప్పింది ఇక రెండో పాయింట్ మనం తీసుకుంటామంటే విదేశీయులకు సంబంధించి ఒక అంశాన్ని తీసుకుంటామంటే ర్యాప్ అనేటంటే దాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం ఒక జీవ ర్యాప్ అంటే రిస్ట్రిక్టెడ్ ఏరియా పర్మిట్ అంటారనమాట రిస్ట్రిక్టెడ్ రిస్ట్రిక్టెడ్ పర్మిట్ రిస్ట్రిక్టెడ్ పర్మిట్ ఏరియా ఏరియా పర్మిట్ అంటారు సారీ రిస్ట్రిక్టెడ్ రిస్ట్రిక్టెడ్ ఏరియా పర్మిట్ రిస్ట్రిక్టెడ్ ఏరియా పర్మిట్ అని చెప్పేసి ఒక దాన్ని తీసుకొచ్చిన ఎప్పుడంటే ఇది నైన్టీన్ సిక్స్టీ త్రీ నైన్టీన్ సిక్స్టీ త్రీ దీని గురించి కొంచెం ల్యాబరేటివ్స్ ఎందుకంటే విదేశీ క్వశ్చన్స్ అంటే మనకి అంటే ప్రభుత్వం ఏం చెప్తా ఉంది అనేది మనం తెలుసుకోవాలి అంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే గవర్నమెంట్ రోల్ ఏమున్నది అంటే అసలు ఏం పట్టించుకోలేదా అంటే ఉన్నది ప్రభుత్వం ప్రభుత్వం ఏం చేసిందంటే ఫిఫ్టీ సిక్స్లో ఒకటి తర్వాత సిక్స్టీ త్రీలో రెండు జీవోలను జారీ చేసింది ఒకటి భారతీయులకు రెండు విదేశీలకు సంబంధించి మనకేందంటే అంత మూసధ్వరణి పద్ధతి ఏదో ఒక బుక్ తీసుకొచ్చాడు కాబట్టి దీనికి సంబంధించుకుందాం ఇంకా దీన్ని ఏమంటామంటే రిస్ట్రిక్టెడ్ ఏరియా పర్మిట్తో పాటు ఏరియా అని చెప్పేసి ఇది ఏమంటారంటే రిస్ట్రిక్టెడ్ ఏరియా ప్రొటెక్టెడ్ అండర్ ది ఫారిన్స్ అండర్ ది ఫారినర్స్ అండర్ ది ఫారినర్స్ రిస్ట్రిక్టెడ్ ఆర్డర్ అని చెప్పేసి రిస్ట్రిక్టెడ్ రిస్ట్రిక్టెడ్ ఆర్డర్ అని చెప్పేసి మనకి నైన్టీన్ సిక్స్టీ త్రీలో ప్రభుత్వం జారీ చేసింది అంటే ఫారినర్స్ ఈ ప్రాంతానికి రాకూడదు అనేటువంటి విధానంతో నైన్టీన్ సిక్స్టీ త్రీలో ప్రభుత్వం మరొక జీవోని జారీ చేసింది ఏంటి అంటే ఇంకో పాయింట్ ఏం చెప్పిందంటే ఒక ఏమంటారంటే అఫీషియల్స్ నుంచి అంటే మనకి ఈ ఎవరైతే మనకి ఈ ఈ అండమాన్ దీవికి సంబంధించినటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు తప్పనిసరిగా నేను వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటే దాని దగ్గర నుంచి పర్మిషన్ అనేది తీసుకోవచ్చు పర్మిషన్ తీసుకోవచ్చు పర్మిషన్ తీసుకొని మాత్రం వెళ్ళాలి లేకుంటే వెళ్ళటం అనేది కుదరదు ఎవరు విదేశీయులు అయితే విదేశీయులుగా మనం చెప్పుకుంటా ఉన్నప్పుడు భారతదేశానికి ఫెరిఫెరలుగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో పాకిస్తాన్ కావచ్చు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు ఇక్కడ చైనా దేశాలన్నా వీళ్ళకి వీళ్ళు విదేశీలైనా సరే వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఈ అండమాన్ నికోబార్లు సందర్శించడానికి అవకాశం లేదు ఇది ఒకటి తెలుసుకుందాం పాకిస్తాన్ ప్రాంతం వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ చైనా వాళ్ళకి నైన్టీన్ సిక్స్టీ త్రీ ప్రకారం మనకి ఆ జీవోలో ప్రభుత్వం క్లియర్గా చెప్పింది సో మనకి వెబ్సైట్లు కూడా లభిస్తూ ఉన్నాయి వీళ్ళకి అవకాశం లేదన్నారు వీళ్ళు కానిటువంటి విదేశీయులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా రాకూడదు తప్పనిసరిగా రావాలి మాకు సంబంధించిన రీసెర్చ్ ఎస్పెషల్లీ ఆంథ్రోపాలజిస్టులు అంటారు కదా మానవుని యొక్క పరిణామాన్ని గురించి మనం స్టడీ చేస్తూ ఉంటారు అలాంటి వాటి గురించి స్టడీ చేయాలి అని అనుకున్నప్పుడు పర్మిషన్ తీసుకొని మాత్రం వెళ్ళాలనేది మనకు చెప్తా ఉంది ఇది రెండు రైట్ ఇక్కడ గ్రూప్ వన్ రాసిన గ్రూప్ టూ రాసిన ఈజీగా వాళ్ళు క్వాలిఫై అవుతుంటారు అయితే మనకి ఈ ప్రాంతంలో మనకి ఇక్కడ ఈ వ్యక్తిని మనకి చంపడం అనేది మనం చూస్తూ ఉన్నాం కాకపోతే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎక్కడ ఉన్నారు నార్త్ సెంట్రనలీస్ ఐలాండ్ అంటే ఇక్కడ ఉంది దీన్ని ఏమంటామంటే నార్త్ అండమాన్ అంటారు దీన్ని మన మిడిల్ అండమాన్ అంటారు దీన్ని సౌత్ అండమాన్ అంటారు అండమాన్ నికో భారతీయులు పరికి మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక సర్వే ఏం చెప్తా ఉందంటే ఐదు వందల ఇరవై ఏడు జా ఐలాండ్స్ ఉన్నాయని ఇంకొక సర్వే ఏం చెప్తుందంటే రెండు వందల నలభై ఏడు ఐలాండ్స్ ఉన్నాయని చెప్పేసి మనకు చెప్తూ ఉంది మొత్తము అండమాన్ నికోబార్ అంటే అండమాన్ నికోబారే కాదు మొత్తాన్ని కలుపుకుంటే ఈ బే ఆఫ్ బెంగాల్లో ఈ బే ఆఫ్ బెంగాల్లో మొత్తం ఎన్ని ఉన్నాయంటే రెండు వందల ఐదు రెండు వందల నలభై ఏడు ఐదు వందల ఇరవై ఏడు ఉన్నాయి అయితే మొత్తానికి అండమాన్ నికోబార్ దీవులను మనం తీసుకుంటా ఉంటే మొత్తం ఎంతమంది ఇక్కడ జనావాసం ఉంటున్నారంటే ఒక ముప్పై ఆరు దీవుల్లో మాత్రమే జనావాసం అనేది జరుగుతూ ఉంటుంది ఇలాగ మనం ఉంటే అండమాన్ వేరు అండమాన్ ఒకటి తర్వాత నికోబార్ అని చెప్పేసి మనకి రెండు ఉంటాయి అంటే చాలా ఉన్నాయి అన్ని కల్పన రెండు వందల ఐదు వందల ఇరవై అన్నాం దీంట్లో ప్రధానమైనటువంటి రెండు ఉంటాయి దీన్ని మనం అండమాన్ అంటాం దీన్ని నికోబార్ అంటాం సో అండమాన్ నికోబార్ దీవుల్లో మళ్ళీ మనకి మూడు భాగాలు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ దీన్ని మనం నార్త్ అండమాన్ అన్నాం మిడిల్ అండమాన్ సౌత్ అండమాన్ అంటాం దీన్ని ఏమంటాం అంటే లిటిల్ అండమాన్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం ఇక నెక్స్ట్ పోతే కార్ నికోబార్ అని ఈ తర్వాత చరికి ఖర్చాలని చెప్పేసి కొన్ని ప్రాంతాలు తర్వాత లిటిల్ నికోబార్ అని లిటిల్ నికోబార్ అని తర్వాత చరికి గ్రేటు నికోబార్ అని చెప్పేసి ఇలా ప్రాంతాలు ఉంటాయి క్వశ్చన్స్ ఇలాగా మనకి సబ్జెక్ట్ రిలేటెడ్గా అడుగుతూ ఉంటాడు ఎలా అడుగుతూ ఉన్నాడు అన్నదాన్ని నేను మీకు ఇక్కడ ఈ సెంటెనిలిస్ట్ తెగకు సంబంధించి మనకి జాగ్రఫీ రిలేటెడ్గా కల్చర్ రిలేటెడ్ వస్తుంది వస్తాయి రెండోదసరికి ఏమేమి జాతులు ఉన్నాయి ఇప్పటికీ సెంటెనిలిస్తో పాటు అని మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమేమి జాతులు ఉన్నాయి అంటే గ్రేట్ అండమానీస్ అనేది ఒక జాతి ఉంది అండమానీస్ అంటారు ఇలాంటి క్వశ్చన్స్ ఆడతాడు గ్రేట్ అండమానిస్ జాతి అక్కడ ఉందంటాడు తర్వాత వచ్చరికి ఆంజీ అనేటువంటి ఒక జాతి ఉంది మూడవది వచ్చరికి జరా జవారా అనేటువంటి ఒక జాతి ఉంది ఇక మనకి ఇప్పుడు మనకి న్యూస్లో ఉన్నటువంటి సెంటినల్ ఐలాండ్ అనేది మనకి ఒకటి కనిపిస్తుంది మొత్తం ఇలాగా ఈ ప్రాంతంలో నాలుగు జాతులు ఉన్నట్టుగా మనకి చూపిస్తూ ఉంటాయి అండమాన్ నికోబార్ దీవులో క్వశ్చన్ ఇలా నడతాడు మనకి అండమాన్ నికోబార్ దీవులో మనకి ఏమేమి జాతులు ఉన్నాయంటే గ్రేట్ అండమానీస్ ఒకటి ఆంజి ఒకటి తర్వాత వచ్చేసి జవారా తర్వాత సెంటెనలిస్ ఈ మూడు జాతులు కూడా దేనికి సంబంధించి అంటే నిగ్రోయిడ్స్ అంట నిగ్రీటు జాతులు అంట నిగ్రిస్ నిగ్రి నిగ్రోస్లు అంటారు కదా నల్లని శరీర వర్ణం కలిగిన అంటే మనకి జాతుల్లో చెప్పుకుంటాం ఆస్టలైడ్స్ ప్రోటాస్టలైడ్స్ మంగోలాయిడ్స్ అని చెప్పుకుంటాం కదా అలా నిగ్రోటాయిడ్స్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం ఈ నిగ్రోయిడ్స్లో మనకి ఈ నాలుగు తెగలు మనకి ప్రాంతంలో చేస్తున్నాయి ఇక్కడ క్వశ్చన్ ఆడతాడు ఏమడతాడు అంటే సెంటనలిస్తో పాటు లేకుంటే జవారా లేకుంటే ఆంజీ లేకుంటే తర్వాత అండమానీస్ అనేటువంటి జాతులు ఎక్కడున్నాయని చెప్పి చూడొస్తూ ఉంటాడు సో ఇది మనకి ఫెరీఫెరల్గా ఈ జాతి రిలేటెడ్గా కల్చర్ ఆధారంగా ఒక క్వశ్చన్ చూడొస్తూ ఉంటాడు ఇక ఈ లొకేషన్ ఆధారంగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ సెంటనలీస్ అనేది అనేది ఎక్కడుందంటే సౌత్ అండమానికి దగ్గరలో నార్త్ సెంటనలీస్ అని చెప్పేసి ఒక భాగాన్ని మనం చూస్తూ ఉంటాం ఇక్కడ ఉంది దీన్ని రిలేటెడ్గా సంబంధించి మనం చెప్పుకున్నాం నాలుగు జాతులు ఉన్నాయని తర్వాత ప్రిపరేషన్ ఎలా ఉంటుంది ఈ ప్రిపరేషన్ ఎవరు చేస్తారంటే సివిల్ సర్వీస్ వాళ్ళు చేస్తారు ప్రిపరేషన్ సో కాబట్టి వాళ్ళకి ఈజీగా వాళ్ళకి క్వశ్చన్ వడతాం అంటే ఇట్లా మనకి అనిపిస్తూ ఉంటుంది చుట్టూరు మన ఐలాండ్ అంటే మనకి ఐలాండ్స్ అంటే కూడా మనకి తెలుసు మనకి ఐలాండ్ అంటే మనకి దీవి అని చెప్పుకుంటాం దీవి అంటే చుట్టూరు కూడా నీరు ఉండి మధ్యలో కనుక ల్యాండ్ ఉంటే దాన్ని మనం ఉంటామంటే దీవి అంట ఇది మనకున్నటువంటి ఐలాండ్కి సంబంధించి ఐలాండ్ చుట్టూరు కూడా వాటర్ ఉంటుంది ఇక మనం ఇంకోటి ఏంటంటే ఐలాండ్తో పాటు మనకి ఇట్లా ఒక పాయింట్ మనం చూద్దాం పెనిన్స్లార్ అంటనమాట పెనిన్సులార్ పెనిన్సులార్ అంటే మనకి ద్వీపకల్పము అంటనమాట ద్వీపకల్పము ద్వీపకల్పం అంటే త్రీ సైడ్స్ మనకి వాటర్ ఉండి ఒక సైడ్ వా ల్యాండ్ ఉంటుంది అంటే ఇక్కడ మనం చూస్తే ఉంటే ఈ ప్రాంతంలో అంతా కూడా ల్యాండ్ ఉంటుంది ఇటు ఈస్ట్లోను వెస్ట్లోను సౌత్లో మొత్తం కూడా వాటర్ ఉంటుంది అంటే మూడు వైపులా నీరుండి ఒకవైపు కనుక ల్యాండ్ ఉన్నట్లయితే ఒకవైపు ల్యాండ్ మూడు వైపుల నీరు కనుక ఉన్నట్లయితే దాన్ని పెనున్సులార్ ద్వీపకల్పం అంటారు దీవి అంటే మనకి చుట్టూరు కూడా వాటర్ కనుక ఉన్నట్లయితే అతి పెద్ద దీవిగా దీవిగా దీన్ని మనం చెప్పుకోవచ్చు ఇకపోతే మనకి ఈ ఇప్పుడు మనకి జాతకకి ఈ జాగ్రఫీ రిలేటెడ్గా ఐలాండ్స్ ఏమున్నా ఈరోజు అండమాన్ నికోబార్ దీవులు దానికి సంబంధించిన సబ్జెక్ట్ని మనం ఈరోజు చూద్దాం సో దీనికన్నా ముందు ఒకసారి నేను మీకు ప్రిపేర్ అవుతున్నప్పుడు సో ఈ వార్ ద రైట్ వే అనమాట కరెక్ట్ మ్యాప్ చూపిస్తున్నాను ఇది మీకు దీన్ని ఇట్లానే ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది నేను చాలా సింపుల్గా చెప్తాను ఇది అనమాట అది అండమాను తర్వాత నికోబార్ ఐలాండ్స్ ఇలాంటి ఇది నికోబారు ఇది అండమాను మధ్యలో మనకి గ్రేట్ ఛానల్ ఒకటి మనకి ఏమంటారంటే టెన్ డిగ్రీ ఛానల్ ఒకటి వెళ్తూ ఉంటుంది దీనికి సంబంధించిన అంశాలు అంటే మనం చూద్దాం ఇప్పుడు వన్ బై వన్ మ్యాప్ సో మ్యాప్ను మనం చూస్తూ ఇది నార్త్ అండమాన్ ఇది ఇది మిడిల్ అండమాన్ తర్వాత వచ్చరికి లోయర్ అండమాన్ నథింగ్ బట్ సౌత్ అండమాన్ అంట సౌత్ అండమాన్ ఇది లిటిల్ అండమాన్ మొత్తం నాలుగు వచ్చింది ఈ మూడు చాలా పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి దీన్ని గ్రేట్ అంటాం ఇది చిన్నది కాబట్టి చక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇది కార్ నికోబార్ అంటారు తర్వాత ఇది లిటిల్ నికోబార్ ఇది గ్రేట్ నికోబార్ ఇంకా మిగతా దివులని కూడా మనకు కనిపిస్తాం ఇది చాలా ఫేమస్ అనమాట ఈ ప్రాంతంలో మనకి కట్ ఒక ప్లేస్ ఒకటి మనకు కనిపిస్తూ ఉంటుంది బోంపోకు తర్వాత చొరకి నార్కోవారి తర్వాత తరాస ఇది సార్ ఇక్కడ ఉంది కచ్చాలు కచ్చాలు ఇక్కడ ఉంది మనకి ఇక్కడ కచ్చాలు ఇక్కడ ఒకటి ఉంది ఇట్లాగా ఉంటాయి మనకి వీటి గురించి మనం వన్ బై వన్ చూద్దాం ఇక్కడ లొకేషన్ మనం పట్టేసాం ఎక్కడేమున్నాయి అనేది దీని రిలేటెడ్గా క్వశ్చన్స్ ఏమొస్తున్నాయి డయాగ్రామ్కి వెళ్దాం నార్త్ అండమాన్లో ఉందా మిడిల్ అండమాన్లో ఉందా సౌత్ అండమాన్లో లిటిల్ అండమాన కార్నికోబారా కచ్చాలు ఇలా క్వశ్చన్ వేసుకొని పోతే మీరు చూస్తే ఇక్కడ ఇది ఒకటి అనమాట ఇట్లా మధ్యలో ఒక లైన్ వస్తుంది చెప్పుకున్నా ఇది ఈ మధ్యలో వెళ్తున్నటువంటి లైన్ మనం ఏమంటామంటే టెన్ డిగ్రీ ఛానల్ అంటారన్నమాట టెన్ డిగ్రీ ఛానల్ అంటారు చూడండి ఒకసారి ఇదేమో అండమాన్ ఓషన్ ఇటు పక్క ఉంది ఇక్కడ ఇక్కడ మనకి ఉంటే ఇక్కడ కూడా అండమాన్ సీ ఇండియన్ ఓషన్ హిందూ మహాసముద్రం హిందూ మహాసముద్రం తర్వాత వచ్చరికి ఇది అండమాన్ సీ అంటారు అండమాన్ సీ ఈ ప్రాంతంలోనే పక్కన పెట్టిన దాన్ని పాయింట్ ఏంటంటే టెన్ డిగ్రీ ఛానల్ గురించి మనం మాట్లాడుతున్నాం అండమాన్కి నికోబార్ అండమానికి నికోబార్కి మధ్యలో ఉన్నది టెన్ డిగ్రీ ఛానల్ పోతే మనకి క్వశ్చన్ ఏమంటే అంటే ఈ టెన్ డిగ్రీ ఛానల్ ఎక్కడ వెళ్తూ ఉందని చెప్పేసి అడుగుతా ఉంటాడు టెన్ డిగ్రీ ఛానల్ ఇది ఎక్కడ ఉందంటే ఇక్కడ అండమాన్ నికోబార్ అనుకున్నా ఇంకొంచెం డెప్త్ అడతాడు ఎట్లా అంటే కార్ నికోబార్కి తర్వాత సారీ కార్ నికోబార్కి లిటిల్ అండమానికి మధ్యలో వెళ్తూ ఉంది మనకి టెన్ డిగ్రీ ఛానల్ రైట్ కార్ నికోబార్కి లిటిల్ అండమానికి మధ్యలోకి వెళ్ళేదే టెన్ డిగ్రీ ఛానల్ దీన్ని మనం సింపుల్గా నేను ఎలా పర్మనెంట్ గుర్తుపెట్టాలని మీకు ఇష్టపడతాను చిన్న పిల్లలు కారు కొంటారు కారు కొని ఏం చేస్తారంటే పది రూపాయలు పెట్టి కారు కొంటారు బొమ్మలు అంతే కదా ఇక బొమ్మలు గట్టి ఏం చేస్తారంటే దాన్ని తీసుకెళ్ళి సముద్రంలో కలుపుతారని చెప్పుకుంటాం చిన్న ఊరు చిన్న పిల్లలు ఏ కార్ ఇది లిటిల్ కార్ అంట లిటిల్ కార్ చిన్న పిల్లలు ఒక లిటిల్ కార్ అంటే బొమ్మలు ఉంటాయి కదా లిటిల్ కార్ అనే ఉంటాయి చిన్న చిన్న బొమ్మలు ఈ లిటిల్ కార్ కాస్ట్ ఎంత అంటే పది రూపాయలు అని లిటిల్ కార్ అనేది అండమాన్ కలిపారు కలిపారనుకుందాం ఇక్కడ అండమాన్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఇది కూడా అండమాన్ సి ఇండియన్ ఓషన్ ఇది ఇది అండమాన్ సి కొంచెం ఈ ప్రాంతంలో కూడా మనకి అండమాన్ సీ ఈ ప్రాంతం ఇదంతా ఇట్లా వస్తుంది అనమాట నా పాయింట్ ఏంటంటే ఈ కార్ ఎక్కువ బార్ని గుర్తుపెట్టుకోవాలనేది నా ఆలోచన ఎట్లా అంటే ఇక్కడ లిటిల్ కార్ అన్న లిటిల్ అంటే లిటిల్ అండమాన్ అని ఇక కార్ అంటే కార్ ఎక్కువ బార్ అనమాట లిటిల్ కార్ ఎంత కాస్ట్ పది రూపాయలు ఎక్కడ ముంచాడు సముద్రంలో ముంచి చిన్న పిల్లలు ఆటలు ఆట ఆడుకుని పడేస్తారు కదా అలాగా లిటిల్ కార్ అనే దాన్ని గుర్తుపెట్టుకుందాం లిటిల్ కార్ కాస్ట్ ఎంత అంటే పది రూపాయలు సింపుల్ పాతులు ఏమున్నాయి ఇవన్నీ రైట్ ఇకపోతే మనకి ఈ అండమాన్ నికోబార్ దీవులు మనకి రెండు రకాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా అండమాన్ ఇక్కడ నుంచి మనకి జాగ్రఫీ నుంచి క్వశ్చన్ వస్తుంది అండమాన్ నికోబార్ దీవులు అంటారు అండమాన్లో మళ్ళీ ఏముంటాయంటే మనకి రెండు రకాలు ఉంటాయి గ్రేట్ అండమాను లిటిల్ అండమాన్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం గ్రేట్ అండమాన్లో ఏముంటాయంటే నార్త్ అండమాన్ అని మిడిల్ అండమాన్ అని సౌత్ అండమాన్ అని మళ్ళీ మూడు ఉంటాయి ఇక లిటిల్ అండమాన్ అనేది మళ్ళీ కామన్ ఇట్లా అండమాన్లో మొత్తం నాలుగు భాగాలు మనం కనిపిస్తూ ఉంటాయి చూడండి ఒకసారి అది పైండ్ అని చెప్పింది అండమాన్లో మనకి గ్రేట్ అండమాను లిటిల్ అండమాన్ ఇట్లా ఉన్నాయి ఇక నికోబార్లో మనకేముంటుందంటే మూడే ఉంటాయి కార్ నికోబార్ అని లిటిల్ నికోబార్ అని తర్వాత గ్రేట్ నికోబార్ అని చెప్పేసి మనకి మూడు ప్రాంతాలు కనిపిస్తూ ఉంటాయి సో ఇది మనం మళ్ళీ మ్యాప్లోకి వెళ్ళి మనం చూస్తూ ఉంటే ఇప్పుడు చూద్దాం రైట్ అండమాన్లో మనకి గ్రేట్ అండమాన్ లిటిల్ అండమాన్ నికోబార్లో కార్ నికోబార్ లిటిల్ నికోబార్ కచ్చాలు తర్వాత గ్రేట్ నికోబార్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఇప్పుడు చెప్పలేను డయాగ్రామ్ అది హిస్టరీ ఏముంది నేను దీని నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనే దాన్ని బేస్ చేసుకుంటూ అండమాన్ని ఏదైతే మనం ఇప్పుడు గ్రేట్ అండమాన్గా చెప్పుకున్నామో గ్రేట్ అండమాన్లో మూడు అంశాలు చెప్పుకున్నాం ఏ బిసి అనమాట ఏమంటామంటే నార్త్ అండమాన్ అంటాం నెక్స్ట్ దీన్ని ఏమంటామంటే మిడిల్ అండమాన్ అంటావు చివర్లో దీన్ని సౌత్ అండమాన్ అంటారు ఈ నార్త్ అండమాన్కి కొంచెం మనకిలా షేప్ మనం తీసుకుంటామంటే డయాగ్రామ్ మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది అంటే ఎగ్జాక్ట్గా అలా అని కాదు కానీ సో ఇక్కడ సైజు మనం చూసుకోవాలి పెద్దదా చిన్నదా చూసుకోవాలి ఇక్కడ ఇక నార్త్ అండమాన్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మనకు తెలుసు అండమాన్లో నార్త్ పొజిషన్లో ఉంది కాబట్టి సౌత్ అంటే సౌత్లో ఉంది కాబట్టి మధ్యలో ఉంది కాబట్టి మిడిల్ అండం దీని నుంచి క్వశ్చన్స్ మొన్న రెండు వేల మొన్న జరిగినటువంటి రెండు వేల పదహారు రెండు వేల పదహారు గ్రూప్ టూలో మనకి ఏం బీట్లు వచ్చినాయి మనం చూద్దాం సో దీంట్లో మనం చూస్తూ ఉంటే నార్త్ అండమాన్లో ఏముంటుందంటే ఒక అగ్ని పర్వతం ఉంటుంది ఇది పిట్ ఓల్కాన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఓల్కాన్ ఈ ఓల్కానిక్ ఏంటంటే నార్త్ అండమాన్లో ఏముందంటే నార్కోండం అనేటువంటి ఒకటి ఉన్నది గుర్తుపెట్టుకుందాం నార్త్ అండమాన్లో నార్కోండం ఉంది గుర్తుపెట్టుకుందాం నెక్స్ట్ పొజిషన్ వచ్చరికి ఎలా గుర్తుపెట్టుకోవాలి నార్త్ అండమాన్లో నార్కోండం ఉన్నది ఇక నెక్స్ట్ ఉన్నచరికి మిడిల్ అండమాన్లో ఏముందంటే బారెన్ అనేది ఉన్నది బారెన్ అన్నది సౌత్ అండమాన్లో మనకి ఏమి లేవు ఈ రెండు కూడా అగ్నిపర్వతాలు రెండు అగ్ని పర్వతాలు మనం చెప్పుకున్నాము నార్కొండం బారెన్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ బారెన్ అండమాన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది క్రియాశీల అగ్ని పర్వతం అంటారు యాక్టివ్ వోల్కానిక్ అంటారు ఈ నార్కొండం ఏమంటామంటే డార్మేట్ అని చెప్పేసి అంటారు నిద్రాన స్థితిలో ఉన్నటువంటిది ఏంటిది నిద్రాన యాక్టివ్ క్రియాశీల అంటే క్రియాశీల అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఇది బద్దలవుతూ ఉంటుంది అంటే ఎప్పుడూ బద్దలైంది ఫ్యూచర్లో మనకి బద్దలయ్యే అవకాశం ఉంది అంటే సింపుల్గా ఒక వ్యక్తి పడుకున్నాడు పడుకున్నాడంటే తప్పనిసరిగా లేస్తాడు కదా ఆ టైప్ అనమాట నార్కొండం అంటే ఇది చూడండి ఒకసారి నారుతండమాన్లో నార్కొండం ఉంది దీన్ని నిద్రాన అని చెప్పేసి అంటాం అనమాట అన్నీ కూడా ఎన్నే చూడండి నార్త్ అండమాను నార్కోండం నిద్రాన డార్మెట్ ఇక నెక్స్ట్ పాయింట్ మనం ఉంటే ఇక్కడ మిడిల్ అండమాన్లో బార్ అండ్ యాక్టివ్ ఇక్కడ సింపుల్గా ఒక చిన్న తమాష ఒక పాయింట్ చెప్తాను మనోడు ఇక భార్య చెప్పు చేతుల్లో ఉంటాడు బార్కి వెళ్ళి చాలు యాక్టివ్ అయిపోతాడు జనరల్గా మనం గ్రామాల్లో చూస్తూ ఉంటాం మనోడు తాగొస్తే ఆ రోజు ఫుల్ యాక్టివ్ అయిపోతాడు పట్టే పగ్గాలు ఉండనమాట బార్ అండ్ యాక్టివ్ జస్ట్ సరదా చెప్తున్నాను అంతే గుర్తుపెట్టుకోవటం ఇక్కడ ఏం చెప్పామనేది కాదు కానీ ఈ బోర్డు మనం గుర్తుందా లేదనేది మనకు కావాలి ఇక సౌత్ అండమాన్లో మనం చూస్తూ ఉంటే ఇక్కడ మనకి ఏముండదు అంటే ఏముండదు అంటే అగ్నిపర్వతం ఉండదు కానీ ఇక్కడ ఏముంటుందంటే క్యాపిటల్ సిటీ అనేది మనం చూడొచ్చు అండమాన్ నికోబార్దీలో క్యాపిటల్ సిటీ అందరు అనగానే అందరు చెప్తారు పోర్ట్ టు బ్లెయిర్ ఉందని చెప్పి చెప్తారు అయితే పోర్ట్ ఎక్కడ ఎక్కడుంది అన్నప్పుడు చెప్పే వాళ్ళల్లో మనకి చాలా తక్కువ శాతములు ఉంటారు నార్త్ అండమాన మిడిల్ అండమానా సౌత్ అండమాన అనేసి మరి ఎక్కడుంది అంటే మనకి క్యాపిటల్ సిటీ సౌత్ అండమాన్లో ఉన్నది ఇది గుర్తుపెట్టుకోవాల్సి మనం ఇక ఇది మనకి మూడు అంశాలు నేను చెప్పాను అంతే నార్కొండం బార్న్ తర్వాత పోర్ట్ బ్లేయర్ చెప్పాను నార్కొండం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే నార్త్ అనే పేరు మీద ఇక నిద్రాన బి బార్న్ అనేది యాక్టివ్ అని చెప్పుకున్నాం సార్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే మనకి బి అనే నెంబర్ మీద బార్న్ అనేటువంటి ఓల్కాను అందుకే నేను ఏబిసి అని రాసాను నెంబరింగ్ వెయ్యాల మీరు గమనించాలి ఇక బి అంటే ఇక్కడ బార్న్ ఓల్కాను ఉంటుంది అనేది ఒకటి మనం తీసుకోవాలి ఇక్కడ ఇక బి అనేది ఏంటంటే ఇంకోటి బి అంటే ఇక్కడ బిగ్గెస్ట్ ఆర్ లార్జెస్ట్ అంట అండమాన్ నికోభారతీయుల్లో అతిపెద్ద ఐలాండ్ ఏంటంటే బీ ఫర్ బిగ్గెస్ట్ బీ ఫర్ ఏముంది ఇక్కడ మిడిల్ అండ్ అందుకే పెద్ద బొమ్మనైన గీసాన్ని ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి మనకి ఇట్లానే మొన్న ఎపిపిఎస్ఈ మెయిన్స్ ఎగ్జామ్స్లో నార్కొండం బార్ అని మీదనే మనకు క్వశ్చన్ తీసాడు కాబట్టి ఇక్కడ బీ అన్నప్పుడు బార్ అని ఎలా చెప్పుకున్నాము బి అంటే మనకి ఇక్కడ బిగ్గెస్ట్గా మనం తీసుకోవాలి సైజులో మనకు కనిపిస్తుంది బిగ్గెస్ట్ ఆర్ లార్జెస్ట్ నేను బిగ్గెస్ట్ అనే పదం తీసుకున్నాను ఇక క్యాపిటల్ సిటీ ఎక్కడుంది అన్నప్పుడు మనకి ఇప్పుడు మీరు ఇక్కడ నేను చూపించాను కాబట్టి మీకు ఈజ్ అవుతాం తర్వాత మర్చిపోతారు ఇక చూద్దాం సి అనే నెంబర్ని మనం తీసుకుంటా ఉంటే సిని క్యాపిటల్ సిటీగా పెట్టుకోవాలి అంటే సి దగ్గర ఏముంది ఇక్కడ సౌత్ అండమాన్ ఉంది చూడాలి ఇక బి అన్నప్పుడు బిగ్గెస్ట్ బార్ దట్ ఈస్ ద మిడిల్ సి అన్నప్పుడు క్యాపిటల్ పోర్టబుల్ అది అడిదే సౌత్ అండమాన్ ఇక్కడ మనం ఆగుదాం ఇక్కడ ఇక మొన్న జరిగినటువంటి సెంటర్ హిల్లీస్ని బేస్ చేసుకొని సౌత్ అండమాన్లో జరిగింది కదా ఇన్సిడెంట్ మనకి సౌత్ అండమాన్లో జరిగింది ఈ ప్రాంతంలోనే మనకి నార్త్ సెంటన్ సెంటన్ అనే ఐలాండ్ మనకి కనిపిస్తుంది ఇక్కడ ఉంటుంది క్వశ్చన్ ఏమడతాడు అంటే రేపొద్దున మనకి నార్త్ రన్ అనేది ఏ అండమానికి దగ్గరలో ఉందంటాడు సౌత్ అండమానికి దగ్గరలో ఉంది ఈ సౌత్ అండమాన్ దగ్గరలో ఉంది కాబట్టి సౌత్ అండమాన్కి సంబంధించి ఒక అంశాన్ని మనం ఈరోజు చెప్పుకోవాలి ఇక్కడ మనకు ఉంటే ఏమంటుంది అంటే ఒక అంటే అండమాన్ జైల్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం అండమాన్ జైల్ అని చెప్పేసి చెప్పుకుంటాం ఇది బ్రిటిష్ వాళ్ళు నిర్మించింది పొలిటికల్ ప్రిజనర్స్ కోసం నిర్మించారు అప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు దీన్ని కట్టారు దీన్ని ఏమంటామంటే సెల్యులార్ జైల్ అంటారు ఒక్కొక్క సెల్ సెల్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది సెల్యులార్ జైల్ అంటారు తర్వాత దీన్ని ఏమంటారంటే కాలా పని అంటారనమాట కాలా పానీ అంటారు పని కాదు కాలా పానీ అంటారు కాలా అంటే నల్లని అని పానీ అంటే నీరు అనమాట నల్లగా నీరు అన్నటువంటి పేరుతో దీన్ని ఏం చేశారంటే అండమాన్ జైలు లేకుంటే సెల్యులార్ జైల్ అంటారు ఇక్కడ ఒక హిస్టరీ క్వశ్చన్ మనం తీసుకుందాం అంటే ఇప్పుడు మనకి జరిగినటువంటి సెంట్రనలైజేషన్ బేస్ చేసుకొని జాగ్రఫీ చెప్పుకున్నాం ఇక హిస్టరీ క్వశ్చన్స్ ఏమొస్తాయి అంటే నేషనల్ మూమెంట్కి రిలేటెడ్గా అంటే విడి సావర్కర్ అని చెప్పేసి మనకు తెలుసు మనకి వీడి సావర్కర్ అనగానే పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటుని మనకి మొదటి స్వతంత్ర సంగ్రామంగా వర్ణించినటువంటి వ్యక్తి వీడి సావర్కర్ సో మనకి వీడి సావర్కర్ ఇక్కడనే మనకి అండమాన్లోనే ఈ జైల్లోనే వస్తారు ఇది ఒకటి ఇక రెండో ఒక ఆయన ఉన్నాడు బీకే దత్ అంటారు బతకేశ్వర్ దత్ అంటారు సో మనకి రాజుగురు సుఖదేవ్తో పాటు మనకి ఊరితీయకుండా ఈయన తీసుకొచ్చి జైలు వేశారు కాబట్టి ఈ అండమాన్ దీవులు నికోబార్ దీవులు సెల్యులార్ జైలు లేకుంటే ఈ అండమాన్ జైలు అన్నప్పుడు ప్రధానంగా మనకు వచ్చేటువంటి నాయకులు వేడి సావర్కర్ తర్వాత బీకే దత్తులు అంటారు ఇంకా చాలామంది ఉన్నారు పేర్లు నాకు అవన్నీ గుర్తు రాలేదు నాకు గుర్తొచ్చిన పాయింట్ నేను చెప్పాను ఇది వేడి సావర్కర్ బీకే అంటే మన ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే అప్పుడు హిస్టరీకి సంబంధించినటువంటి ఏదైతే మనకి ఏమంటారంటే అంటే మనకి అతివాదులు మిగతావాదులు తర్వాత మనకి అంటే ఉగ్రవాద సంస్థలు అంటే ఏమంటారు అంటే వీళ్ళని పేరు మంచి ఓడి ఉంది నాకు గుర్తు రావట్లేదు సో వీళ్ళు మనకి స్వతంత్ర విప్లవాత్మక వాదులు అంటారు రైట్ సో టెర్రరిస్ట్ లాగా లేకుంటే రేషనలిస్ట్ లాగా వీళ్ళు మనకి భారతదేశ స్వతంత్రంలో మనకి పాల్గొంటారు ఇట్లా మీరు బుక్ ఓపెన్ చేసుకొని హిస్టరీ రిలేటెడ్గా ఏమున్నాయి దీన్ని మీరు చూసుకోవాలి ఇట్లాగా నార్త్ అండమాను మిడిల్ అండమాను సౌత్ అండమాను సంబంధించిన అంశాలు ఇకపోతే మనకి ఇంకా నెక్స్ట్ పాయింట్ మనం చూద్దాం ఒకసారి ముందు మనం చూ చెప్పాలనుకున్నటువంటి అండమాన్ నికోబారు ఏమున్నాయి సార్ ఇక్కడ ఏ ఫర్ బి ఫర్ సి ఫర్ అని ఒకసారి గుర్తెసుకుందాం ఏ అన్నప్పుడు ఇక్కడ నార్త్ పార్ట్లో ఉంది బి అన్నప్పుడు మిడిల్ మిడిల్లో ఉంది నార్త్లో ఉంది కాబట్టి నార్త్ అన్న సౌత్లో ఉంది కాబట్టి సౌత్ అన్న ఇక ఏ అన్న నార్త్ అన్నప్పుడు నార్కోండం అనే పేరును మనం తీసుకుందాం నార్కోండం ఇక బి అన్నప్పుడు దీన్ని బార్ ఎన్ అనే ఓడిని మనం తీసుకుందాం బార్కి వెళ్ళినప్పుడు యాక్టివ్ అవుతాడని చెప్పుకున్నాం నెక్స్ట్ ఇక బీ మీద మనం తీసుకుంటామంటే ఏముందంటే ఇక్కడ భారెన్తో పాటు ఇక బిగ్గెస్ట్ అని చెప్పేసి చెప్పుకున్నాం ఇంకా సి అన్నప్పుడు క్యాపిటల్ సిటీ పోర్ట్ బ్లేర్ అని చెప్పేసి చెప్పుకున్నాం ఎన్నంటే నార్కుండం నిద్ర అని చెప్పేసి చెప్పుకున్నాం సో ఇలాగా మనకి మొత్తం ఒక మూడు ఐలాండ్స్ ఉంటాయి ఇక మూడు ఐలాండ్స్తో పాటు కింద ఏముంటుందంటే మనకి ఒక లిటిల్ అండమాన్ అనేది ఒకటి ఉంటుంది కింద క్వశ్చన్ ఏంటంటే ఈ ఇది ఈ మూడింటిని కలిపి మనం ఏమన్నామంటే గ్రేట్ అండమాను అన్నం అంతే కదా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ గ్రేట్ అండమానికి లిటిల్ అండమానికి మధ్యలో ఒక లైన్ వెళ్తూ ఉంటుంది దీన్ని ఏమంటామంటే డంకన్ పాస్ అంటారు ఇది సివిల్ సర్వీస్ బిట్ ఇది డైరెక్ట్ కడుతాడు గ్రేట్ అండమానికి లిటిల్ అండమానికి మధ్యలో వెళ్ళినటువంటి ఒక ఒక మా పాస్ అంటే దేర్ ఇస్ అ వే టు కనెక్టింగ్ ఆఫ్ ది టూ ఏరియాస్ పాస్ అంటే దీన్ని మనం ఏమంటామంటే పాస్ అంటే మనకి కనుమా అంటారు తర్వాత దీన్నే మనం ఘాట్ అంట సో కొన్ని ప్రాంతాల్లో ఘాట్ అని పిలుస్తాం పాస్ అని పిలుస్తాం ఇనిహా ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే గ్రేట్ అండమాన్ని లిటిల్ అండమాన్ని కలిపేది డంకన్ పాస్ ఇంకోసారి ఇట్లా మార్చాడు ఏమవుతాడంటే డంకన్ పాస్ అనేది ఎక్కడ ఉందంటే సౌత్ అండమానికి లిటిల్ అండమానికి మధ్యలో ఉన్నది మనకి ఇది ఒక పాయింట్ ఇక నెక్స్ట్ కిందికి కలిస్తే ఏముందంటే ఇక్కడ ఈ కార్ నికోబార్లు ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం కదా దీనిక ఎంతతో మనకు అండమాన్ అయిపోయింది నికోబార్ కార్ నికోబార్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం తర్వాత లిటిల్ నికోబార్ ఇక్కడ కచ్చాలు ఉంటుంది అని చెప్పుకున్నాం తర్వాత వచ్చరికి ఇక్కడ ఇందిరా ఏమంటారని చెప్పుకుంటారంటే గ్రేట్ నికోబార్ అని చెప్పేసి చెప్పుకున్నాం గ్రేటు నికోబార్ అంతకుముందు అండమాన్ అండమాన్ ఏమిటో నికోబార్ నికోబార్ అంటున్నాం గుర్తుంచుకోవాలి మనం ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ మనకేముంటుందంటే ఈ మొత్తం కూడా గ్రేట్ అండమాన్ లిటిల్ అండమాన్ ఇవన్నీ కూడా నికోబార్ కదా ఇవి నికోబార్స్ క్వశ్చన్ ఏంటంటే అండమాన్కి నికోబార్కి మధ్యలో ఒక ఛానల్ వెళ్తూ ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది పాయింట్ ఇలాంటి క్వశ్చన్ చడతాడు ఈసారి మనకి మనం ఏ మెటీరియల్ చూసినా సరే మనకి ఎట్లా వచ్చినాయి రా బాబు ఈ క్వశ్చన్స్ అనుకుంటా ఉంటాం జార్ చేసుకోవాలి మనం సో ఇక్కడ ఇదంతా కూడా అండమాన్గా మనం తీసుకుందాం ఇదంతా కూడా అండమాన్ అండమాను ఇది నికోబార్ అండమాన్కి నికోబార్కి మధ్యలో అంశం అనమాట ఇక ఈ ప్రాంతంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇది టెన్ డిగ్రీ ఛానల్ అని చెప్పుకున్నాం లిటిల్ కార్ గుర్తుపెట్టుకుంది కదా లిటిల్ కారు పది రూపాయల కాస్ట్ ఇక గ్రేట్ నికోబార్ అనేట దాన్ని మనం కనిపిస్తున్నాము ఈ గ్రేట్ నికోబార్ దీవులో ఉంటుందంటే ఇందిరా పాయింట్ అనేది ఉంటుంది ఇందిరా పాయింట్ ఇక్కడ ఉంటుంది మనకి ఇందిరా పాయింట్ ఇందిరా పాయింట్కి మరొక పేరు ఏంటంటే పిగ్మోలియన్ పాయింట్ అంట ఇందిరాగాంధీ మొదటిసారి విజిట్ చేసింది ఇది ఇందిరా పాయింట్ అంటారు తర్వాత పిగ్మోలియన్ పాయింట్ అంట ఏంటి ఇందిరా పాయింట్ పిగ్మోలియన్ పాయింట్ అంటే మన భారతదేశాన్ని మనం తీసుకొని చూస్తూ ఉన్నప్పుడు కరెంట్ ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని బేస్ చేసుకొని భారతదేశానికి మనకి కార్డినల్ పాయింట్స్ లేకుంటే టెర్మినల్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట ఈ ప్రాంతంలో మనం చూసుకుంటా ఉన్నప్పుడు ఇందిరా కాల్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఇందిరా కాల్ కాల్ అంటే ఇక్కడ పాస్ అని అర్థం అండి ఈస్ ద లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ది జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు మనకి దీప్ కనుమ దిల్పా కనుమ అని ఈ ప్రాంతంలో రానాఫ్ కచ్ అని ఈ ప్రాంతంలో మనకి కన్యాకుమారి అని చెప్పేసి మనకి చెప్తుంటాం కన్యాకుమారి జాగ్రఫీ ఇంట్ ఇంపార్టెన్స్ అనమాట ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో మనకి ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు ఇవన్నీ ఎట్లా అని చెప్పి చెప్పుకున్నాం ఇక్కడ ఆగలం మనం ఇక్కడ గ్రేట్ నికోబార్ దీవుల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది పిగ్మూలియన్ పాయింట్ ఇందిరా పాయింట్ ఇందిరా పాయింట్ ఇక్కడేమో ఇందిరా కాల్ ఇది పాస్ అన్న కాల్ అన్న ఒకటి ఇది ఇందిరా పాయింట్ అంటారు మరి జార్జ్ చేసుకోవాలి పాయింట్ ఎప్పటికైనా పాయింట్ కిందనే ఉంటుంది పైన ఉంటుంది గుర్తుపెట్టుకోండి కిందనే కదా ప్యాంట్ అనేది రైట్ ఇందిరా పాయింట్ ఇకపోతే ఇక దీన్ని ఏం పడుతున్నాడు క్వశ్చన్స్ రెండు అడుగుతున్నాడు టెరిటరీ ఆఫ్ టెరిటరీ ఆఫ్ ది ఇండియన్ సౌత్ ఇండియా బోర్డర్ అంట టెరిటరీ ఆఫ్ ది సౌత్ ఇండియా పాయింట్ అంటారు కన్యాకుమారి టెరిటరీ అంటే భూభాగము సరిహద్దు భూ సరిహద్దు ప్రాంతం అన్నమాట భారతదేశం యొక్క దక్షిణ భూ సరిహద్దు ప్రాంతం ఏంటిది సరిహద్దు ప్రాంతం అంటే దట్ ఈస్ అ కన్యాకుమారి ఇకపోతే పిగ్మోలియన్ పాయింట్ నుంచి క్వశ్చన్ అడగాలనుకున్నప్పుడు ఏమంటారంటే దీన్ని ఏమంటారంటే అంటే సదరన్ మోస్ట్ పాయింట్ అంటాడు సదరన్ మోస్ట్ పాయింట్ అన్నప్పుడు ఇక్కడ ఎందుకు సదరన్ మోస్ట్ పాయింట్ అన్నాడు ఇక్కడ టెరిటరీ అన్నాడు అంటే ఇక్కడ ల్యాండ్ మాస్తో కనెక్టివిటీ ఉంది కాబట్టి టెరిటరీ అన్నాడు ఇక్కడ ల్యాండ్ లేదు కాబట్టి సముద్ర జలాల్లో ఉంది కాబట్టి దక్షిణ భాగంలో దక్షిణ చివరోత్తర ప్రాంతం అంటారు కాబట్టి సదరన్ మోస్ట్ పాయింట్ అనిగా మనం దీన్ని తీసుకోవాలి ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి ఇక దీన్ని సదరన్ మోస్ట్ పాయింట్ అని చెప్పి చూడతారు లేకుంటే ఏమంటామంటే టిప్ ఆఫ్ ది టిప్ ఆఫ్ ది సౌత్ ఇండియా అంటారు దక్షిణ భారతదేశ కొనభాగంగా మనం చెప్పుకుంటాడు టెరిటరీ అనే ఓడ్ వచ్చినప్పుడు మాత్రమే మనం కన్యాకుమారిని ఆఫ్ చేసుకోవాలి అలా కాకుండా సదరన్ మోస్ట్ పాయింట్ టిప్ ఆఫ్ ది అన్నప్పుడు పిగ్మోలియన్ పాయింట్గా తీసుకోవాలి ఇది ఇట్లా ప్రిపేర్ అవ్వాలి మన యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో